నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ప్రతి నిత్యం కూడా ఆదిత్య హృదయం అనేది చదువుకుంటే ఇది ఈ కర్మలు తొలగుతాయి లేకపోతే ఈ కోరికలు తీరుతాయి కాదు, అది ఒక బాధ్యతగా మనం చెయ్యాలి అని చెప్పి మీరు గత 2 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. చాలా మందిలో మార్పు వచ్చింది, చాలా మంది చేస్తూ ఉన్నారు, కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నారు ఆ సూర్య భగవానుడికి. ఎలాంటి నిష్పక్షపాతి అయి చాలా అద్భుతంగా, యముడికి తండ్రి అంటే ఇంకెంత నిష్పక్షపాతంగా ఉండాలి ఆయన. వీరు వారు ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ప్రసరిస్తూ ఆయన ఆయన తేజాన్ని మనకు అందిస్తూ మన మన భవిష్యత్తుకి లేకపోతే మనం అసలు బ్రతికుండటానికి కారకుడు సూర్యనారాయణ. వికసనకి మూలం ఆయనే 100%. అంటే పద్మిని వికసించాలంటే సూర్యకిరణం ఉండాలి. అంటే ఎవరు వికసించాలన్నా, ఏది వికసించాలన్నా, అసలు ఏది పుట్టాలన్నా, ఏది గిట్టాలన్నా, అన్నిటికి జ్ఞాన వికాసం కూడా ఆయనే కదా. అంటే జ్ఞాన ప్రదాత, చేతులు జోడించి నమస్కరిస్తే చాలు జ్ఞానాన్ని ఇస్తారు. సహస్రారానికి కూడా ఆయనే అధిపతి కదా. పద్మము అంటే 4 దళాల, 6 దళాల, 12 దళాల, 16 దళాల కాదు, అది పద్మము. ఆ వికసనకి కారణం సౌరశక్తి. అంటే అందులోనే 7 రంగులు, ఇంద్రధనుసు అందులోనే ఉంది. సహస్రారం కాదండి, సూర్యుడిలో 7 రంగులు ఉన్నాయి. ఆయన సహస్ర కిరణాలు, మనకి సహస్ర దళాలు, సహస్రార చక్రం కాబట్టి అందులో ఎన్నున్నాయి పక్కన పెడదాం. ఆయన నుంచి వచ్చే కిరణాలలో ఒక ప్రధానమైనటువంటి 7 రంగులు మనల్ని నడిపిస్తున్నాయి. ఇది నిజం. అసలు అవేకన్ అవుతుందా సహస్రారం? 100% సాధ్యం. అంటే సాధన, సాధనతో సాధ్యం కానిది ఏదీ లేదు. చిటికలేస్తే, చిట్కాలు చేస్తే అవ్వదు. అది సాధన చెయ్యాలి, ప్రతినిత్యము సాధన చెయ్యాలి. ఎలాంటి సాధన చెయ్యాలి? సరే, ఈ చక్రాల గురించి అది అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని ఉండాలి, మన షట్చక్రాల గురించి తెలుసుకొని ఉండాలి. కానీ ఆదిత్య హృదయం గురించి చెప్పండి. చెప్తూనే ఉన్నారు, మళ్ళీ ఇంకొకసారి ఆదిత్య హృదయం వైభవం గురించి. నేను మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నప్పుడు నేను ప్రారంభ దశలో నేర్చుకుంటూ ఉన్నాను. అంటే నాకు కొంచెం తొందర ఎక్కువ. ఇప్పుడు నేను నేర్చుకోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడింది. 2 సంవత్సరాల తర్వాత నేను వచ్చి చెప్తే, ఈ 2 సంవత్సరాలు కాలయాపనతో, అంటే నేను నేర్చుకుంటూ ఉండి కాలయాపనతో చాలామంది ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుంటే బాగుండేది అనుకుంటాం. ఈ ఇప్పుడు తెలిసింది ఇంతకు ముందే తెలుసుంటే బాగుండేది అనుకుంటాం. నేను పూర్తిగా తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. ఇంకా అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత పక్కనే ఓన్లీ ఆదిత్య హృదయం, లేకపోతే సూర్య ఓన్లీ ఆదిత్య హృదయం గురించి అయితే ఒక జన్మ సరిపోదు. సరిపోదు. మీకు భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఉంది. అందులోనే ఒక 3 అధ్యాయాలు రీసెంట్గా చదివాను, శ్రీకృష్ణ పరమాత్మ సాంబుడికి చెప్పింది ఉంది. ఇంక ఎలా చెప్పుకుంటూ వెళితే ఆయన పురాణాల్లోంచి అంతర్గతంగా అన్ని పురాణాల్లోనూ అసలు వేదమే ఆయన, వేదాలే ఆయన నుంచి వచ్చినాయి. ఇక మనం ఏం చెప్పగలం ఆయన గురించి? ఏం ఎంత నేర్చుకున్నా, ఎంత తోడుతున్నా ఇంకా వస్తూనే ఉంది. రోజు రోజు ఏవో విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆదిత్య హృదయం ఎక్కడ పుట్టింది అంటే, త్రేతాయుగంలో అగస్త్య మహాముని రాముల వారి చింతాక్రాంతుడై ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన ఏమన్నాడు? సనాతనం అన్నాడు. అంటే ఎప్పటిది? చాలా పురాతనమైన. అంటే త్రేతాయుగమే మనకంటే, త్రేతాయుగానికి పూర్వం కృతయుగం. అప్పటిదే ఇంచుమించు. అంటే అప్పుడు ఎప్పుడో వచ్చింది అది. అంటే ఎంత పాతదో. ఇక దాని గురించి ఎవరు ఏం చెప్పగలం? అంటే ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అమ్మా ఇక్కడ రాముల వారికి యుద్ధం ఒక కష్టం. దీన్నే మనం భారతం తీసుకొస్తే దౌమ్యుడు ధర్మరాజుకి ఇస్తారు. అది సూర్య ఉపాసన గురించి చెప్తారు. అంటే అక్కడ ఆదిత్య హృదయమే కాకపోతే పోలిక మారుతుంది. అక్కడ ధర్మరాజు సూర్య స్తోత్రం చేస్తే ఏమిచ్చారు ఆయన? అక్షయపాత్ర. అక్షయపాత్ర అవును, ద్రౌపదికి ఇవ్వబడింది. ఇక్కడ సందర్భం ఏం చెప్తున్నారు? ఆ అక్షయపాత్ర అంటే ఏంటి? దుర్భిక్ష సమయంలో అంటే ఏమీ లేవు, కట్టుబట్టలతో అరణ్యానికి వచ్చారు. దుర్వాస వచ్చేసాడు అక్కడికి. ఇప్పుడు మేమందరం మేము ఏదో కందమూలాలు తిని బతికేస్తాం, కానీ మా మీద ఆధారపడి ఉన్నటువంటి 10,000 మంది వీళ్ళకి ఏం పెట్టాలి అని అడిగినప్పుడు దౌమ్యుడు, నువ్వు సూర్యుని ఆరాధించాను కానీ ఇచ్చాడు. ఇక్కడ దుర్భిక్షం నుంచి నిన్ను సుభిక్షం స్థితిలోకి తీసుకెళ్ళగలిగేది సూర్యోపాసన, సూర్య ఆరాధన, నమ్మకంతో భక్తితో ఆరాధించు అక్షయపాత్ర.
ఇక్కడ కష్టం రాముల వారికి వచ్చింది మామూలు కష్టమా? రావణాసుడు భార్యను తీసుకెళ్ళిపోయారు, యుద్ధం చేస్తున్నాడు బలంలో, ఇక అంటే ఇక నా పని అయిపోయింది, నేనేమి చేయలేను అన్న నిస్సహాయ స్థితిలో అగస్త్యుల వారు పరిగెట్టుకుంటూ వచ్చి ఆదిత్యుడు, నీకు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా యుద్ధం చేయటానికి నిన్ను సంసిద్ధుణ్ణి చేసి నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ధర్మం ఉంది, ఆయన ధర్మాన్ని తప్పాడు రావణాసుడు. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వు కష్టంలో ఉంటే నిన్ను గెలిపించడానికి ఉపయోగపడేది ఆదిత్య హృదయం. భారతానికి వస్తే ధర్మ సంక్లిష్టం, అంటే ఏం చేయాలి అనే ఒక ఒక కన్ఫ్యూజన్, ఒక భయం అన్నప్పుడు కూడా మళ్ళీ సూర్యనారాయణ మూర్తి ఆయన మనవడైనటువంటి ధర్మరాజుకి ఇవ్వడం జరిగింది, యుధిష్ఠరుడికి ఇవ్వడం జరిగింది, అంతే కదా. ధర్మ యముడి పుత్రుడే కదా యుధిష్ఠరుడు. అద్భుతం సార్. అయితే అంటే ఇప్పుడు ఎలాంటి కష్టం ఉన్నా అది ఏదైనా తీసుకోండి, ఆర్థికం, ఆరోగ్యం అయితే ఇంకా తిరిగేలేదు, ఆర్థికం అవ్వచ్చు, ఎలాంటి కష్టం ఉన్నా కూడా ఆదిత్య హృదయమే శరణం అని అంటున్నారా? 100% ఇప్పుడు మీకు అంటే ఆదిత్య హృదయం అది ఇప్పుడు నీకు నీ శరీరంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చెప్తావు? హృదయం అని చెప్తాను. అది ఆదిత్యుడిలోని హృదయం, ఆదిత్య హృదయ స్తోత్రం ఆయనలోని హృదయం. ఇంకా అంతకన్నా అంటే ఇప్పుడు సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అందులో మళ్ళీ మనకి చక్షోపనిషత్తును ఉంది, అది సూర్యుడిదే. ఇక ఇలా మనం మాట్లాడుకుంటే అన్ని ఆయనతో మిళితమై ఉన్న ఆయన లేకపోతే లేవు. అంటే మీరు చెప్తున్నారు అంటే కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆదిత్య హృదయ పారాయణం చేయిస్తుంటారు, కంపల్సరీ చేయిస్తుంటారు. ఇప్పుడు షష్ఠి పూర్తి కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం మనకి తిరుమల తిరుపతి నుంచి వేద పాఠశాల నుంచి పండితులు వచ్చారు. వాళ్ళు ఏదైనా సూక్తం చేద్దామంటే అన్న సూక్తం చేశారు. ఆ కోరస్, ఆ ఫ్లో అంటే వేదం చదివిన వాళ్ళు చేసే శృతి అద్భుతంగా ఉంది. సరే అయిపోయింది, మంగళం పలికేశారు. మంగళవాక్యాలు చెప్పేసిన తర్వాత పెద్ద ఎవరైతే పెద్ద ఉన్నారో ఆయన అడిగారు, ఆదిత్య హృదయం చేద్దామండి. సరే అని వాళ్ళని అడిగారు. అంటే సాధారణంగా వాళ్ళు అరుణు సౌరవం చేస్తారు కానీ ఆదిత్య హృదయం మీద పెద్దగా పెట్టరు. సరే అని చేద్దామని చెప్పేసి అని కూర్చొని చేశాను. నాకు చాలా ఆనందం, ఎందుకంటే వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళ చింతన కూర్చొని, సమూర్జి కాదు కానీ వాళ్ళ చింతన కూర్చొని నేను కూడా వేదం నేర్చుకుని ఉంటే బాగుండేదని ఆదిత్య హృదయ పారాయణం చేసుకో, చాలా సంతోషం. తెలుసుకుంటున్నారుగా, వస్తాయి గట్టిగా అనుకోండి. ఆయన ఇస్తారు, ఆయన ఇవ్వాలి. ఎంత చెప్తున్నాడమ్మా, అది నిజంగా నేను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. 138 కోట్ల మంది జనాభాలో ఇప్పుడు నాకు వారణాసి నుంచి పిలుపు రావటం ఇంకెంతకన్నా నిదర్శనం ఏముంటుంది. మాట్లాడుతున్నాడు మీతో ఆయన, అన్ని ఆయన చేయిస్తున్నాడు. ఇదంతా నా సౌర కుటుంబ సభ్యులు, సూర్య కుటుంబ సభ్యుల ఆశీర్వాదమే నా అభ్యున్నతికి, నా ఎదుగుదలకి కారణం అవుతుంది ఖచ్చితంగా. అయితే వినటం అనేది కూడా మహద్భాగ్యం. ఇప్పుడు అలా శృతి ఒక చక్కటి లయబద్ధంగా ఖచ్చితంగా ఏ స్తోత్రం చేసినా చేస్తూ ఉంటారు వేద పండితులు. అది వినటం కూడా, వింటే కూడా ఎన్నో కర్మలు పరిపక్వం అవుతాయని చెప్పి చాగంటి వారు ఎన్నో సార్లు చెప్తున్నారు. అందుకే కదా నోరు కట్టుకుని అంతలా గొంతు చించుకుని ప్రవచనాలు ఎందుకు చేస్తున్నారు? వినండి, శ్రవణం అనేది చాలా చాలా మస్ట్. ఒకసారి అది జరిగింది ఏమైనా రికార్డింగ్ ఉంటే మాకు పంపించేసాను ప్రేక్షకులు. అంటే నేను అనుభవిస్తున్న ఆనందాన్ని షేర్ చేసేసుకోవాలని, నేను రావడం ఇంటికి కూడా వెళ్ళకుండా ఇలాగ వచ్చేసాను అక్కడ. అద్భుతం. మరి అది ఆదిత్య హృదయ పారాయణ చేసిన వీడియోని ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూపిస్తాను వీడియో ప్లీజ్. కేయూరవాన్ మకరకుంధరవాన్ కిరీటిహారి హిరణ్మయవ పుత్ర శంఖ చక్ర తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ తతో దృష్ట్వా యుద్ధాయ సమవస్థితం దైవదైష్ట సమాగమ్య దృష్టమభ్యాగతారణం ఉపాగమ్య ప్రవేద్ రామ మదస్యో భగవాన్ రుచిః రామ రామ మహాబాహో స్వదుర్గం సనాతనం ఏన సర్వానరేన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చిన్నాశోక ప్రశమనం ఆయుర్మర్దన మంత్రం రష్టిమంత్రం సముజ్జంతం దేవాశరణమస్కృతం పూజయ సర్వస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో తేజస్తి భావన దేశదేవాసురగణాన్ లోకాన్ పాతికమస్తుభిః ఏష బ్రహ్మాద విష్ణు సర్వస్కంద ప్రజాపతి మహేంద్రోదన కాలో యమ సౌభాగ్యవాంపతి పితరో వచన సాధ్యా శ్రీరామృతో మనః
నమో భగవతే భగవతే హిరణ్యగర్భాయ నమః హిరణ్యగర్భాయ నమః నమో భగవతే ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః హిరణ్యగర్భాయ నమః ఓం నమో భగవతే ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః హిరణ్యగర్భాయ నమః అజయ్ సెల్ ఫోన్ చూసుకోరు కదా వచ్చు నాదేమనుకున్నా సంతోషం.